ఎదురుపడినట్లుగా ఎక్కడ కనిపించలేదు. మరి దీన్ని ఎలా చూడాలి అంటే, ఒకటి ప్రహర్ష గారు ఇక్కడ రైతులకు అండగా ఉండాల్సింది కంపల్సరీ, అలా ఏ మాత్రం డౌట్. ఈ రైతుకు అండగా ఉండాల్సిన అంశం లోపల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకరిపైన ఒకరి నెపంతోని నెట్టుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారు ఈ రెండు ప్రభుత్వాలు. ఒకవేళ కనుక రైతులకు న్యాయం జరగాలన్న కాన్సెప్ట్ కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టయితే అది ఖచ్చితంగా జరగాలని కోరుకున్నప్పుడైతే మీరు కొనిపియండి, కొనండి, అది ఏమైనా చేయండి. కనుక అది ఏదైనా కొన్నా ఒకటే కొనిపించినా ఒకటే మెడల్ వంచి డిఫరెంట్ గా అది చేయాల్సిందే. మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన వైఖరి తీసుకున్న అభ్యంతరాలు లేవు, ఎందుకంటే రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి, కోరుకోవాలి కాబట్టి. దానికి ఊరికే ఏదో మీడియా కోసము జనాన్ని నమ్మించడం కోసము తిడుతున్నట్టుగా నటించడం సరైన విధానం కాదు. అలాంటి పరిస్థితులే ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక్కడ రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు ఖరీఫే పూర్తి స్థాయిలో కొనలేదు, కొన్నట్టుగా నటించారు, ఇప్పటి వరకు ఎంత కొన్నారో అది ఎలాంటి డిక్లేర్ చేయలేదు, అది శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు యాసంగి వస్తుంది, ఈ యాసంగి కూడా ఇలాంటి డ్రామానే, అప్పుడు ఇలాంటి డ్రామానే జరిగింది, ఇప్పుడు ఇలాంటి డ్రామా జరిగింది. ఒకవైపు సంజయ్ వచ్చేసి ఏమంటాడు, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి కొనిపిస్తామంటాడు. బాగుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం కొనిపిస్తాడో కేంద్ర ప్రభుత్వం కొనిపిస్తాడో సంజయ్ చెప్పాలి. మరొక వైపు కేసీఆర్ గారు వచ్చేసాము, 600 అయినా 106 అయినా ఏదేమైనా కూడా తగ్గేదే లేదని కేసీఆర్ చెప్తుంటాడు. ఇక తగ్గుమన్నోరు లేవు, తగ్గొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు ప్లస్ బండి సంజయ్ ఆడుతున్నట్టుగా ఈ స్టోరీలలో ఇక్కడ ఎవరు విలను ఎవరు హీరోనో ప్రజలు తెలుస్తారు. రానున్న రోజులలో డెఫినెట్ గా ప్రజలు ఆ చైతన్యం ఉంది, అది ఏమాత్రం డౌట్ లేదు. కానీ ప్రజల పక్షాన ఉన్న ఏ ప్రభుత్వమైనా ముందు ప్రజలను ఆదుకోవాలి. పాము కాటుతో చనిపోతే, ఈతేంద్ర గారు చనిపోతే 45 రోజులలో దగ్గర దగ్గరగా 45 డేస్ లో 250 మెంబర్స్ రైతులు మన తెలంగాణలో చనిపోయారు. చనిపోయిన రైతులకు నయా పైస కూడా ఎలాంటి మద్దతు ప్రకటించకుండా, అనౌన్స్ చేయకుండా, ఎక్స్ప్రెస్ ఇవ్వకుండా ఎలక్షన్లకు ముందుగా కేసీఆర్ గారు ఫ్రంట్ పేరుతోనే 3 లక్షలు ప్రకటించారు. వాళ్ళకి ఇచ్చింది లేదు, ఓన్లీ ప్రకటించడం మాత్రమే. ఆ ప్రకటనకు పైసలు మాత్రం రావు, మనం ఉచితంగా ఎంతైనా ప్రకటించవచ్చు కదా ఆ ప్రకటనలో. అంటే ఇలాంటి ప్రకటనలు ఎవరిని నమ్మించడం కోసము ఎందుకు చేస్తున్నట్టు, దేనికి ఉపయోగము, ప్రజలకు ఉపయోగం ఉండాలి కదా. అంటే ఇదంతా ఇబ్బందికరమైన పరిణామాలు. ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను నేను, ఒకవేళ కనుక ఇప్పటికైనా